హౌస్ కుట్టడం స్టార్ట్ చేద్దాము. ఇప్పటివరకు కట్టింగ్ వీడియో చూసింది కదా, ఇప్పుడు కుట్టుకుందాము. ఇక్కడ ఈమె వచ్చేసి బ్లౌజ్ కుడుతుంది. ఈమె కూడా చిన్న మేడం వచ్చేసి బ్లౌజ్ కుడుతుంది. ఈమె కొత్తగా వస్తుంది ఈ రోజు నుంచే ఫస్ట్. ఇలాగా 12 సంవత్సరాల అమ్మాయికి క్రాప్ టాప్ మీదకి బ్లౌజ్ అయితే స్టిచ్ చేద్దాం అనుకుంటున్నాను. ఒక వీడియో తోటి మీకు వీడియోలో అర్థమైతే అనుకుంటున్నాను. చాలా వివరంగా కట్టింగ్ స్టిచ్చింగ్ చెప్తున్నాను నేను. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం టాప్ కట్ చేసుకుందాం అనుకున్నాము. టాప్ ఫస్ట్ లైన్ పిండిన తర్వాత ఇలా లాక్కోవాలి. రైట్ లాగినప్పుడు రైట్, లెఫ్ట్ లాగినప్పుడు లెఫ్ట్, మళ్ళీ స్ట్రైట్ లాగి ఇలా మనం రైట్ లాగినప్పుడు లైట్. బ్లౌజ్ పీస్ అయినా ఇంతే, బ్లౌజ్ పీస్ అయితే మనం ఒక్కోలం లాక్కోగలుగుతాము, కానీ డ్రెస్ కంపల్సరీ ఇద్దరు ఉండాలి. ఎక్కడెక్కడ ఇది ఉన్నా కానీ అయిపోతుంది. మనం లైనింగ్ పిండి కుట్టిన తర్వాత వాష్ చేస్తాం కదా, అప్పుడు లోపల ముడత అనేది రాదన్నమాట. ఒక 10 మినిట్స్ లైనింగ్ నానబెట్టి ఇలా అనుకున్న తర్వాత మళ్ళీ ఐరన్ చేసుకోండి. ఐరన్ చేసుకోవడం వీలకపోతే ఇలాగే ఫోల్డ్ చేసింది ఒక దగ్గర కొంతసేపు మెత్త కిందన దెన్ కిందన చేస్తే సరిపోతుంది. ఇప్పటివరకు లైనింగ్ లాక్కున్నాం కదా. ఈ బ్లౌజ్ ఈ డ్రెస్ ఏది కుడతాం అనుకుంటున్నాము ఫ్యాబ్రిక్, ఇది అంబ్రిల్లా టాప్ కుట్టాలి. అంబ్రిల్లా టాపు 3 మీటర్స్ క్లాత్ ఉంది, 3 మీటర్స్ లైనింగ్ తీసుకున్నాను. నార్మల్ మెజర్మెంట్ టాప్ అయితే నార్మల్ టాప్ ఇచ్చారు మెజర్మెంట్కి. దీంతో నేను ఎలా కట్ చేస్తానో ఎలా స్టిచ్ చేస్తానో చూడండి. నార్మల్ టాప్ పైపింగ్ ముందుకు డీప్ నెక్, వెనక డీప్ నెక్, అంబ్రిల్లా కట్టింగ్ టాప్ ఎలా కుట్టాలి. ఫస్ట్ లైనింగ్ అయితే మనం వాష్ చేసుకొని ఐరన్ చేసుకున్నాం కదా, ఇప్పటివరకు లాగినాం కదా, లాగిన వీడియో ఆల్రెడీ వచ్చేస్తుంది. ఇక దాంట్లోకి ఇదేం చేద్దామంటే పైన బాడీకి మెజర్మెంట్ పెట్టి ఇది సరిపోతలేదు, ఇట్లా వెళ్ళాలి, ఇట్లా చుట్టుకొలతా చూడు ఎట్లా పెట్టాలి మేకరిస్తారా. ఒకటి ఏంటంటే వాళ్ళు ఇచ్చేటప్పుడు డ్రెస్ ఇచ్చేటప్పుడు మనము వాళ్ళ నడుము మెజర్మెంట్ అంటే హైట్ తీసుకోవాలి. హైట్ ఇందులో ఉండదు కదా, అంటే వాళ్ళ బాడీ హైటు కట్టింగ్స్ డ్రెస్ కదా. ఒక వాళ్ళు ఉంటే మీకు అవైలబుల్గా వాళ్ళ డ్రెస్ ఇచ్చినప్పుడే దీంతో కొట్టమన్నప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ షోల్డర్ నుంచి నడుము వరకు 15 పెట్టాలి నడుము హైటు. నడుము 34 దీనికి ఎలా మార్చుకోవాలో చూడండి మెజర్మెంట్. హైట్ అంచులు ఈ వైపు వేసి హైట్ ఇట్లా తీసుకుంటున్నావా, హైట్ ఇది 15 ఫుట్లకు 15½ వెళ్దామా. 15½ పెట్టు, 15½ పావుదక్క పొడివి పెట్టు, హైట్ చాలా ఉంటుంది. 16 పావుదక్క అంటే 15 x 30 కలుపుకున్నా. ఇప్పుడు ఇది చుట్టుకొలత, ఈ చుట్టుకొలతను ఆమెది 34 ఉంది, 34 అంటే 17 కదా, 17 5 యాడ్ చేద్దాం, 1 ఇంచ్ 5 యాడ్ చేస్తా. ఇప్పుడు ఇట్లా తీసుకుంటున్నాను 5 ఒకటేసారి యాడ్ చేస్తాను అన్ని లెక్కల బదులు. 15 x 5 = 20 అంటే అటు 2½ ఉంది కాబట్టి అట్లా 4 మడతలతో 2 ఇంచెస్ అని అనుకుంటుంది కదా, అట్లా అనుకుంటావు. డాట్స్కి అన్నిటి కంప్లీట్గా ఇది వచ్చేసింది 5 ఇంచెస్ ఎక్స్ట్రాగా వస్తుందా. వస్తుంది, చెస్ట్ దగ్గర ఎక్కువ ఉంటుందేమో. ఇక చెస్ట్ దగ్గర చూసుకోవాలి, చూసి మళ్ళీ ముందే కట్ చేసుకోవద్దు. వచ్చింది ఆడ చెస్ట్ దగ్గర డ్రెస్ కోలు
చెస్ట్ దగ్గర కొలువు మళ్ళీ ఏమైనా చేంజింగ్లు ఉంటాయి చూడు. 17 అది 18 ఉంది అది ఆల్రెడీ ప్రెగ్నెంట్ ఉంది ఇప్పుడు మళ్ళా 18కి నువ్వు 20 తీసుకుంటే ఇటువంటి నుంచే ఉంటుంది కుట్టు. ఇప్పుడు 22 ఎగ్జాక్ట్గా 2 inches ఉంటుంది. 22 ఉండాలి అంటే 11 ఉండాలి. నువ్వు 4 మడతలు వేసినావు కదా 11 ఉండాలి. ఇంకొంచెం వేయు, కొంచెం ఎక్కువ తీసుకున్నా సరే కానీ తగ్గించి తీసుకోవద్దు. అక్కడ మొత్తం టోటల్గా కట్ చేసేసుకోవచ్చు. ఇక మన కింద క్లాత్ ఉంటుంది కదా అదంతా మనకి, ఇది ఓన్లీ పైన బాడీ కోసం. ఒక 22 inches వరకు క్లాత్ తీసుకొని పక్కకు తీసుకొని దాన్ని 22 అవుతుంది. సీజర్ తోటి కట్ చేసేయి. ఇక మీకు ఇప్పుడు ఏదైనా కట్టింగ్ చెప్తుంటే మీకు అర్థం కాకపోతే అడగండి ఫ్రెండ్స్. సారీ ఇక్కడైతే వీడియోకి వాయిస్ రాలేదు అందుకని నేను వీడియోకి వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది. సో యాక్చువల్లీ ఇక్కడ టాప్ పార్ట్ కట్ చేసుకుంటున్నారు కదా అంబ్రెల్లా పైప్ పైన భాగం, సో దానికి ఫస్ట్ అయితే టాప్కి ఎంతైతే నెక్ ఉందో ఆ నెక్ మనం మెజర్ చేసుకోవాలి. అన్నీ పక్కాగా మనం బ్లౌజ్ అయితే ఎలా మెజర్ చేసుకుంటామో నెక్ అండ్ సంక్ ఎంత ఉంది అండ్ ఫీట్ అండ్ దెన్ పక్కలగుట్లు ఇవన్నీ మనం మెజర్ చేసేసుకొని సేమ్ బ్లౌజ్ ఎలా మార్క్ చేసుకొని కట్ చేసుకుంటారో సేమ్ అదే విధంగా ఉంటుంది. అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఇన్ కేస్ అర్థం అవ్వకపోతే మమ్మీని మళ్ళీ ఒకసారి అంబ్రెల్లా కట్ బ్లౌజ్ అయితే సారీ అంబ్రెల్లా కట్ డ్రెస్ అయితే స్టిచ్ చేయమని చెప్తాను. సో అప్పుడు నేను క్లారిటీగా మాట్లాడించి పెడతాను. సో ఇక్కడైతే వాయిస్ ఓవర్ నేను ఇవ్వాల్సి వస్తుంది అన్నమాట. సో అర్థం చేసుకోండి.
సో అంబ్రెలా కటింగ్కి పై పార్ట్ అయితే కటింగ్ అయిపోయింది. సో నెక్స్ట్ కింద అంబ్రెలా గేరా ఎలా తీసుకోవాలి, మనం ఎలా కట్ చేసుకుంటే ఎక్కువ గేరా వస్తుంది, అదంతా నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. సో అప్పటి వరకు అయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.